మీ అభివృద్ధి కోసరం నిరంతరం మీ పిల్లల బాగుకోసరం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే నేను మిమ్మల్ని అందరిని కోరుతున్నా, ఆదరించండి, సహకరించండి. ఈ పార్టీని దెబ్బతీయాలని చాలా మంది ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల సాధ్యం కాదు. ఆ విషయం మళ్ళా ఒకసారి చెప్తున్నారు, ఎన్నోసార్లు ప్రయత్నం చేసి భంగపాటయ్యారు, చరిత్ర హీనులుగా మిగిలిపోయారు తప్ప ఎవరు ఏం చేయలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, నేను ప్రజల్లో ఒక చైతన్యాన్ని తేవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ రోజు ఎన్టీఆర్ మీరు ఒకసారి చూస్తే 9 నెలల్లో రాష్ట్రాల్లో పూర్తిగా అంతవరకు అనుభవం లేకపోయినా, రాజకీయాల్లో అనుభవం లేకపోయినా ఒక పట్టుదలతో వెళ్ళి రాష్ట్ర ప్రజానీకంలో చైతన్యం తీసుకొచ్చి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేకపోయినా 200 మంది పైన గెలిపించిన ఘనత ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారిది. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ పిలిపించేది తెలుగుదేశం పార్టీకి ఒక పటిష్టమైన ఆర్గనైజేషన్ ఉంది, సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఇలాంటి ఆర్గనైజేషన్ని మళ్ళా మనం ముందుకు తీసుకుపోయి ఏదైతే ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాన్ని నేను అడుగుతున్న అధికార పార్టీని ఇక్కడ 40వ అవతరణ దినోత్సవ సందర్భంగా ఆ రోజు మీరేం చెప్పారు, ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారు, సమాధానం చెప్పండి. ఆ రోజు ప్రత్యేక హోదా సంజీవని, ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, ప్రత్యేక హోదా రాకపోతే ఉద్యోగాలు రావని బలపం కట్టుకుని ఊరూరు వెళ్ళి ప్రజలందరికీ చెప్పిన మీరు ఈరోజు ఎందుకు సాధించలేకపోయారో చెప్పండి. 25 మందిని గెలిపించండి, మేము సాధిస్తాం, ఢిల్లీని మెడలు వస్తామని చెప్పి మాట్లాడారు. నేను అడుగుతున్నా, మీకు ఇప్పుడు రాజ్యసభలో లోక్సభలో 27 మంది ఉన్నారు, ఇంకొక ఆయన మనం చనిపోయాడు, లేకపోతే 28 మందిని గెలిపించారు. 28 మందిని గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధించారా అని అడుగుతున్నా. ఇంకో పక్క పోలవరం 70% కంప్లీట్ అయితే ఈరోజు కేంద్రం చెప్పింది చట్టంలో ఉన్నప్పటికీ పోలవరానికి డబ్బులు ఇవ్వంటే మీరు దానికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేరు. ఇంకో పక్క చూస్తే విభజన హామీలు, ఏ ఒక్క హామీని మీరు సాధించారో, 2 రాష్ట్రాల మధ్య కానీ కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారో ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నా. అమరావతి 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి సంపద, ఇది తెలుగు జాతి సంపద. 170,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇక్కడ 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల రూపాయల సంపదని విధ్వంసం చేశారు, సర్వనాశనం చేశారు. ఎవరిచ్చారు మీకు అధికారం? ఈరోజు ప్రజల సంపదని నాశనం చేసి ఈరోజు మనల్ని అందరినీ కూడా కావాలని చెప్పి 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడుతూ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి నాకు అర్థం కాలేదు. 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే, ఎంఓయూలు చేస్తే అప్పటికే 5 లక్షల 20 వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే 2 ఏళ్లలో ఒక ఇండస్ట్రీ వచ్చిందా సమాధానం చెప్పాల్సిన బాధ్యతల పైన ఉంది. ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు విశాఖపట్నం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కింద పోరాడి సాధిస్తే ఈరోజు ఒక 7,000 ఎకరాలు అమ్మేస్తే అది సర్వయోత్తనే ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితికి వస్తే ఏం చెప్పాలని అడుగుతున్నా అంటే, తెలుగు వారి యొక్క సెంటిమెంట్ని 7,000 ఎకరాలు అమ్మేసి తాకట్టు పెట్టాలనే విధంగా మాట్లాడు ఎంతవరకు సబబని అడుగుతున్నా. ఆ రోజు మద్యపాన నిషేధం పెడతానన్న పెద్ద మనిషి 3 రెట్లు రేట్లు పెంచి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు. నాసిరకం బ్రాండ్లన్నీ పెట్టి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు మద్యం ద్వారా ఆదాయం సంపాదించాలని ఆలోచించే పరిస్థితికి వచ్చాడు. ఈ 11 నెలల్లో మీరు ఒకసారి చూస్తే అప్పు 79,000 కోట్లు, ఆదాయం మాత్రం 70,000 కోట్లు. ఎవరైనా మీరు ఈ మార్గాన్ని ఆదాయానికంటే మించి అప్పులు చేస్తే ఏమవుతారు? మీరు కనీసం ఆదాయాన్ని ఖర్చు పెట్టుకుంటే పర్వాలేదు, అట్లా కాకుండా
ఆదాయానికంటే మించి అప్పు కూడా తీసుకొచ్చి ఖర్చు పెడితే అది దివాలా కాకపోతే ఏమవుతుంది రాష్ట్ర